हेलो फ्रेंड्स गत जगह वीडियो प्रकार चूँगी इंत गुटल रोड मतलब हाईवे एकदम सूपर गई रोड इकड़ो बोर्ड स्लोदाकान इनको बड़ी अच्छी कटे रूल पदमू रूल चिल्ल कि हिंदी चलना रात चवच्छ इंग्ली अंत लैन सो फ्रेंड्स इला वात वेदर एट्ला चूँगी एंत गुट उद चूस् कदा ఇకొండి రాత్రి గుర్రంలో ఒక పిల్లోడు ఎట్లా ప్రయాణిస్తున్నాడు ఇక్కడ నుంచి వచ్చినవరా అంటే పొలం నుంచి వచ్చిన అన్నాడు చూడండి ఎంత ఫన్నీగా ఉన్నది సో ఇంకోటి మనం వచ్చేసినప్పుడు హోటల్లో ఫస్ట్ ఇంకా నెక్స్ట్ వీడియో పోయింది ఆ వీడియోలో కట్ కాకుండా ఈ వీడియోలో యాడ్ చేశాను కొంచెం పిల్లిగా ఉంటుందని కుక్కు చూడండి దాల్ తడకా దాల్ అని తయారు చేస్తున్నాడు ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నాడు చూడండి ఇప్పుడు ఏదో గల్పుతాడు ఏదో చేస్తాడు చాలా మంచిగా చేస్తాడు కుక్కు మాత్రం ఎకదం బెస్ట్ చూడండి మళ్ళీ తయారు చేస్తాడు అద్భుతంగా మన వీడియో తిత్తునని కాదు కానీ ఈరోజు అదే పని అట అనేది ఇప్పుడు ఫటాఫట్ తయారవుతుంది ఏదో తొందర మాల్ మసాలా వేస్తున్నాడు ఉప్పు కారం పసుపు మాల్ మసాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి మళ్ళీ ఇంత అద్భుతంగా ఉన్న స్మెల్ చూస్తే ఆహా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏదో వేసి నూనె అది నూనె సారీ బస్ నూనె వేసిండు మళ్ళీ తలిగిండు వాటర్ ఏదో ఇంకా వేసిండు కుక్కు కూడా చూడాలి ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడు టెస్ట్ చూద్దాం ఇప్పుడు కొత్తిమీర గిర్రగిర్ర కొస్తున్నాడు చూడండి ఆ కోయంగా ఇప్పుడు వేసింది కొత్తిమీర చూడండి కొత్తిమీర వేసి టెస్ట్ చూస్తాడు ఎట్లా ఉన్నది ఆ రైట్ ఏంద్ర బాబు తొందరదే లేట్ అవుతుంది అది ఎత్తురా సార్ అన్నాడు ఆడు ఆ రైట్ మళ్ళీ ఏదో తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ కలిపిండు గిర్రగిర్ర తిప్పుతున్నాడు టెస్ట్ చూస్తున్నాడు బాగుందా అంటే సూపర్ అంటున్నాడు రైట్ సూపర్ తలకే ఊపిండు ఇప్పుడు తయారండి చూడండి అక్కడ ప్లేట్స్ ఆహా సూపర్ ఉన్నది జీరా రైస్ గవి గివి మన పాలక్ పన్నీరు అది ఇది చాలా ఉన్నాయి ఓహో ఇప్పుడు వేస్తున్నాడు చూడండి దీంట్లో మీకు కూడా తినాలనిపించిందిగా నేను తిన్నా గదే మరి సూపర్ అయింది చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం అద్భుతంగా ఉన్నది ఓ ఫారెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా దొరికేది అలా నాకు అనిపిస్తుంది నేను ఫైవ్ స్టార్ హోటల్ పోలే కానీ ఓ ఇది చూస్తున్నారు కదా ఈ చెరుకు రసం బండి ఇందులో చెరుకు తయారైపోతుంది ఈ స్మెల్ అయితే చెరుకుది ఇప్పుడు మనం వచ్చినాము దేవస్థానంలో శని సింగపూర్ అని లోపల భక్తులు వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నాం మా మిత్రుడు కూడా వెళ్తున్నాడు ఈరోజు చాలా తక్కువ ఉన్నారు జనాలు లేదంటే చాలా జనాలు ఉంటారు చూడండి ఎంట్రీ డోర్ ఎంట్రీ గేట్ ఎట్లా ఉన్నది నేను మా తోటి మిత్రుడు అదేవిధంగా ఎటు నుంచి వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలా అనేది వీడియో కూడా ఉన్నది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మేల్ ఫీమేల్ వేరే వేరేకి వెళ్ళాలని అక్కడ స్కానర్ ఉంటుంది చెక్ అవుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సెల్ఫ్ హెల్ప్ కావాలి మాకు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో చూడండి మొత్తం రాగానే ఎట్లా పూజించాలి ఎట్లా చేయాలనేది అక్కడ డీటెయిల్స్ మీకు కెమెరా మన వీడియోస్ కనిపిస్తుంది ఎట్లా పూజించాలి ఏం కథ అనేది ఇట్లా పూజిస్తారు ఇట్లా చేస్తారు ఇక్కడ సో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఈ ఇంగ్లీష్లో వెల్కమ్ టు ద ఏదో నాకు చదవడం రాలే సో సారీ సో చూడండి ఇట్లా చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ చూడండి ఇది ఏదో కొబ్బరికాయ ఇరగొట్టే మిషన్ అట అప్పుడు బంద్ చేసింది అప్పటిదాకా కొబ్బరికాయ కొట్టే మిషన్ బంద్ చేసేసిండు అతను మా మిత్రుడు మాతోటి వచ్చిన మిత్రుడు వాళ్ళు పూజ చేస్తున్నారు చూడండి సో ఫ్రెండ్స్ చాలామంది జనాలు ఉన్నారు ఇగోటి కొబ్బరికాయలు ఇక్కడ ఇక్కడ జమ చేసేయాలట ఏదేదో ఉన్నది ఇక్కడ కెమెరా కూడా నేను సరిగ్గా పట్టుకోలేకపోయాను ఎన్ని చిన్న ఎల్లప్పుడు చూడండి ఇప్పుడైతే రష్ లేదు గిటు గిటు అన్నీ రష్ ఉంటుంది ఈ మొత్తం సిస్టమేటిక్ తయారు చేసి ఇంత ముందు సిస్టమేటిక్ లేకుండా నేను 10 ఏళ్ళ కింద వచ్చాను అయితే ఇప్పుడు నాకు అదృష్టం దొరికింది ఇక్కడ ఏదో బోర్డులో రాస్తున్నది అందరు వెళ్తున్నారు ఇగోటి చాలామంది జనాలు ఉన్నారు చూడండి ఇక్కడ ఇక పూజ స్థానం వచ్చింది ఇక్కడ ఏదో నూనె వేస్తారు సంబంధించింది అనకు మనకు దాని గురించి డీటెయిల్ తెలియదు చాలామంది భక్తులు ఉన్నారు నూనె సామాగ్రి కానీ ఏదైనా కానీ ఉంటే ఇచ్చి ఏదైనా మొక్క కానీ ఏదైనా ఉంటే తీర్చుకోవచ్చు అలా ఉండేది కావచ్చు మనకంత డీటెయిల్ తెలియదు చాలామంది వచ్చిపోయి ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి ఉంటారు కానీ చూడండి నూనె పోసినారు అందరూ మా మిత్రుడు కూడా పోసిండు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నది చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు అందరు వేసినారు నన్ను కూడా ఏమంటే నేను కూడా వేసిన ఇక్కడ నూనె వేస్తే ఈ పైపింగ్ లైనింగ్ ద్వారా అటు నుంచి అటు వెళ్ళిపోతుంది అక్కడ ఎక్కడ పడుతుంది అది కూడా వీడియో మీకు చూపిస్తాను ఇక్కడ రష్గా తీసిన వీడియో అంత క్లియర్గా లేదుగా అక్కడ ఒకరిని కూడా ఒప్పుకుంటారు అంతా హర్ష ఉన్నది మీరు చూడండి ఇక్కడ చూడండి ఈడ ఉన్నదా గీడ వచ్చి అక్కడ విగ్రహం మీద పడుతుంది మొత్తం నూనె అదేవిధంగా అక్కడ పోయి కూడా వేయచ్చు ఆ అవకాశం మనకు దొరకలేదు సో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి టైట్ సెక్యూరిటీ ఉంటుంది అదేవిధంగా చూడండి ఎంతమంది రష్ ఉన్నారు లోపల దేవస్థానం ఉన్నది ఇట్లా వెళ్ళి దర్శనం తీసుకొచ్చి మనం లోపల చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు ఈసారి అయితే తక్కువ ఉన్నారు కానీ ఇంకా కొంచెం ఆయనకు బాగా వస్తారు
ఇక్కడ హిందీలో రాసి ఉన్నది చూడండి, మరాఠీ హిందీలో. అదేవిధంగా వెళ్తున్నాం అటు మనము. ఇదిగోండి ఈ దేవస్థానము. దీని గురించి మనకు అంత వివరాలు తెలియదు. చాలామంది భక్తులు వచ్చారు. అదేవిధంగా రౌండ్గా ఇట్లా వెళ్ళి అటు బయటకు వెళ్ళిపోవాలా, రష్గా ఉంటుంది. చాలామంది కెమెరాలు కానీ అవేం తీస్తున్నారు. నేను అందరూ చాలా ఇట్లా రఫ్గా ఉంటుంది. ఇది నేను ఎట్లా ఉన్నా ఉన్నావు నేనే అవు. ఇది స్త్రీయా సాయా తెలియదు, శ్రమించండి. ఏం పేరు హిందీ నాకు రాదు, స్త్రీ కావచ్చు అనుకుంటా. వీళ్ళ పేరు గురించి నా ఇతితలు వీళ్ళ గురించి తెలియదు నాకు. కానీ అక్కడ బోర్డు మీద రాసినా చూడండి, మీరు మెల్లగా చూసుకోవచ్చు. సారీ బాస్, మీరే చదువుకోండి, నాకు చదవడం రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. అదే విధంగా మన హనుమాన్ దేవుడు మన అందరు ఉన్నారు. ఇట్లా మెల్లగా తీసుకోవచ్చు. అక్కడ వీడియో కార్డు చేసి ఇక్కడ నుంచి మొదలుపెట్టాను. ఇది ఎట్లా అంటే, ఇప్పుడైతే రష్గా ఉంది, వీడియో సరిగా తీయలేకపోయాను. సో చూడండి ఎంతమంది భక్తులు వస్తారు. చాలామంది వస్తారండి. ఇక్కడ ఇది దేవస్థానము, మంచిగా ఉంది, గట్టి ఉన్నది, మంచిగా అనిపిస్తుంది. అక్కడ మొత్తం విశ్వ ప్రశాంతంగా ఉంటుంది. గొయ్యాన్న హాయ్ చెప్తాడు నాకు, హాయ్ మిమ్మల్ని కూడా హాయ్ చెప్పాడు. రైట్, వెళ్దాము. చాలామంది ఫొటోస్ సెల్ఫీలు దిగుతున్నారు. ఇదిగోండి ఇటు నుంచి బయట, ఇప్పుడు యూ టర్న్ తీసుకుని ఇట్లా వచ్చినాం కదా, అటు నుంచి అన్నట్టు ఈ వీడియో. మనం అటు రైట్ సైడ్ ఇంకో హండి 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 హుండి 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 దీంట్లో కానపనది అని అంటే ఒక డెమోలా తయారు చేసినారు. ఇక్కడ మొత్తం ఏదేంటి, రోగి హవానా ఏదో ఒకటి, నాకు చేయదు, హిందీ రాదు, మీరు చదువుకోండి ప్లీజ్, సారీ. అందరూ సెల్ఫీలు వీడియోస్ దిగుతున్నారు. ఇక్కడ అంటే మనం తీసుకొచ్చిన ఈ అగరబత్తులు ఇక్కడ పెట్టానమాట, అది ఆటోమేటిక్గా కాలిపోతుంది అన్నట్టు. హుండి హుండి హుండి, హే ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో ఆడతాం కాదు అంటే హిందీలో ఆడతాం కాదు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడడానికి ప్రదేశం కూడా బాగున్నది. మనం చూస్తున్నారు కదా మొత్తం వీడియోలో. ఈ ఇప్పుడైతే ఇంత రష్గా లేదో, లేదంటే బాగా రష్గా ఉంటుంది. చూడండి అక్కడ కట్టకాలు ఎట్లా ఉన్నాయి, మన టెంపుల్స్. ఇక్కడ ఏమంతే లడ్డు దొరుకుతుందండి, శ్రీ దేవస్థానానికి లడ్డు. ఇప్పుడు ఎక్సిట్ బయట వస్తున్నారు అందరూ, ఇంటి నుంచి చూస్తున్నారు. ఆ స్కూల్ పిల్లలకు కూడా తీసుకొచ్చారు టెంపుల్కు, వాళ్ళ వివరాలు చెప్తారు, చెప్పాలి పిల్లలకు దేవస్థానం గురించి అన్ని వివరాలు తెలిసి ఉండాల. ఇక్కడ కూడా ఏదో కట్టకం పాతకాలంది కట్టు కూడా ఉన్నది, మనకు అర్థం కాలేదు. ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుగుతుంది చూడండి, మన టెంపుల్ చాలా అందంగా ఉన్నది. అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ఎక్సిట్ అన్నట్టు, మనం అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి బయటకు వెళ్ళాలా. అదేవిధంగా చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ. సో ఇక్కడ మన పాత కట్టకాలు ఉండేవి చూడండి, ఇట్లా నిర్మాణం ఎట్లా ఉన్నది పాతది, దానికి కొంచెం మాడిఫై చేశారు, చాలా అందంగా ఉన్నది. అటు మనం లోపల పోలేము, అంటే నేను పోలేదు, మనకు అవసరం లేకుండే కాబట్టి. ఇప్పుడు వీడియో కింద నుంచి మీద దగ్గర చూసాను, నా కెమెరా ఫ్రేమ్ రాలేదు కాబట్టి ఎంత చూడండి, ఇంత లేపితే ఎంత అందంగా ఉన్నది. సో అది లోపల మనం ఇంకా పోయలేదు, దాని గురించి మనకు డీటెయిల్ తెలియదు. సో ఫ్రెండ్, మీరు ఒక ఇట్ట సిరిడికి వస్తే ఇటు కూడా రండి, చాలా బాగుంటుంది ఈ దేవాలయము. అదేవిధంగా ఇప్పుడు కట్టడు నడుస్తుంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఇటు నుంచి ఎక్సిట్ కావాలా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము చప్పలు స్టాండ్ అన్నట్టు, చప్పులు ఇక్కడ జమ చేయాలా, ఏలాంటి అమౌంట్స్ తీసుకోరు. సో తీసుకున్నా కూడా మనం జమ చేయాలి, మనం మన కార్లోనే పెట్టి వచ్చినాము. సో లోపల చప్పులు తీసుకోలేకపోం. కానీ చూడండి ఇక్కడ తో భోజనం ప్రసాద్ హాల్, ఓకే తెలుగులో రాసిందంటే చదువుకున్నా. ఇక్కడ రోడ్డు అంతా మన లాంటి వాతావరణాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ఇచ్చాము, అక్కడ నుంచి ఇది ఎంట్రీ డోరు. నేను ఫస్ట్ పెట్టే వీడియో లాస్ట్లో పెట్టిన, లాస్ట్ పెట్టే వీడియో ఫస్ట్ పెట్టిన, ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది తిరుగుతూ ఉన్నది చూడండి, మన ఎద్దు లాంటి బొమ్మ ఉన్నది, చాలా అందంగా అనిపిస్తుంది. అది ఎంట్రీ డోర్, చాలా పాత కాలంలో తయారు చేయబడింది కావచ్చు నేను అనుకుంటా. చిన్న ట్రాక్టర్ అతను అడుగుతున్నాడు చూడండి, గిరగిర చాలా బుల్లిగా ఉన్నది ట్రాక్టరు. ఇది నేను బండి గిరిగిరి నడుపుతున్నా, కెమెరా పట్టుకో బెట్ట, కెమెరా పట్టుకో పడిపోతుంది. తిత్తున్నా ఇట్లా మెల్లగా తిత్తున్నా చూడు. ఈ చెరుకే చెరుకు అన్ని ఎంట్రీ బోర్డులు వచ్చినాయి. ఇది కూడా మన దేవస్థానం, ఇట్లా ఎటు పోతే ఇంకో రోడ్డు, మన ఇటు పోతే సనీ సింగాపూర్ అని ఉన్నది. ఇదిగో చెరుకు రసాలే చెరుకు రసాలు, ఎక్కడ చూసినాక అంతే. ఇది డబల్ ట్రాలీ కూడా ఉన్నది చూడండి ఇక్కడ. ఇదిగోడు ఈ డబల్ ట్రాలీ, అన్ని డబల్ ట్రాలీ ఇంత ముందే చూసి ఉంటారు మీరు. చిన్నప్పుడు బాగా ఉయ్యాలాడినాం అని, ఇప్పుడు బాగా రోజుల తర్వాత కూర్చున్నా టైర్ మీద చూస్తున్నారు ఎట్లా ఉన్నాయి. బాగలేనా ఉయ్యాలు, ఉయ్యాలమయ్యాలు, ఉయ్యాలమయ్యాలు, బాగలేదు కాదు.